హలో అండి, అందరికీ నమస్కారం. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. రైతు బంధు సొమ్ము సక్రమంగా రైతుల ఖాతాల్లో వేయకపోవడంతో అవి తిరిగి ప్రభుత్వ ఖాతాల్లోకి వచ్చి పెడుతున్నాయి. ఇటీవల యాసంగి సీజన్కు సంబంధించి వేసిన రైతు బంధు సొమ్ము వేలాది మంది రైతులకు వెళ్లకుండానే వెనక్కి రావడంపై వారు భగ్గుమంటున్నారు. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారమే 19,000 మంది రైతుల ఖాతాల్లోకి వెళ్లాల్సిన రైతు బంధు సొమ్ము బ్యాంకుల వరకు వెళ్లి తిరిగి వెనక్కి వచ్చింది. అనేక మంది రైతులకు ఇంకా పూర్తి స్థాయిలో రైతు బంధు సొమ్ము అందలేదన్న ఆరోపణలు ఉన్నాయి. రైతు బంధు సొమ్ము వెనక్కి వచ్చినట్టు లెక్కలు తీసిన వ్యవసాయ శాఖ అధికారులు వాటిని ఇంకా పూర్తి స్థాయిలో సరిదిద్దలేదు. తిరిగి రైతు బంధు చెల్లింపులు చేయకపోవడం పైన విమర్శలు ఉన్నాయి. వ్యవసాయ శాఖ అధికారుల తప్పుల వల్లే ఈ పరిస్థితి నెలకొందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంటి పేర్లు, రైతుల పేర్లు తప్పుగా రాయడం, బ్యాంకు ఖాతాల నెంబర్లు సరిచేసుకోకుండా నెంబర్లలో తప్పులు దొరలడం వంటి కారణాల వల్ల రైతుల ఖాతాలకు వేసిన డబ్బులు వెనక్కి వస్తున్నాయి. ఒక్క అక్షరం తప్పుగా వచ్చినా కూడా బ్యాంకులు తిరిగి వెనక్కి వేస్తున్నాయి. కొందరు రైతుల బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ కావడం, ఖాతాదారులు డిఫాల్టర్గా మారడం, కొందరి ఖాతాలు క్లోజ్ అవ్వడం, రుణాలు రెన్యువల్ చేసుకోకపోవడం, రుణాలు రెన్యువల్ చేసుకోవడంతో పాత ఖాతాలు పోయి కొత్త ఖాతాలు రావడం, పాత ఖాతాల వివరాలే వ్యవసాయ శాఖ వద్ద ఉండటం తదితర కారణాలు కూడా రైతు బంధు సొమ్ము తిరిగి వెనక్కి రావడానికి కారణంగా ఉంటుందని ఓ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి తెలిపారు. వ్యవసాయ శాఖకు రైతులు ఫిర్యాదు చేస్తున్నా పూర్తి స్థాయిలో స్పందించడం లేదన్న విమర్శలుస్తున్నాయి. సాంకేతిక సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. బ్యాంకులతో వ్యవసాయ శాఖ సమన్వయం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. రైతు భరోసా పథకం వచ్చే వానాకాలం నుంచి ప్రారంభిస్తామని, అప్పటి వరకు గత రైతు బంధు మార్గదర్శకాలనే అమలు చేస్తామని కాంగ్రెస్ సర్కార్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రైతు బంధు మార్గదర్శకాల ప్రకారం భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా రైతులందరికీ రైతు బంధు సొమ్ము వేయాలి. కానీ ఇప్పటి వరకు 5 ఎకరాలున్న రైతులకు మాత్రమే రైతు బంధు సొమ్ము అందజేసినట్టు వ్యవసాయ శాఖ వర్గాలు చెప్తున్నాయి. కాగా కొందరు రైతులు మాత్రం 5 ఎకరాల వరకే ఉన్నా తమకు అందలేదంటున్నారు. దీనిపై కొంత గందరగోళం నెలకొంది. గత వానాకాలం సీజన్ లెక్కల ప్రకారం రైతు బంధు సొమ్ము తీసుకున్న రైతులు 68.99 లక్షలు ఉన్నారు. ఈ యాసంగి సీజన్లోనూ అంతే మంది రైతులకు సొమ్ము విడుదల చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రకారం 1.52 కోట్ల ఎకరాలకు 7,625 కోట్ల విడుదల చేయాలి. ఇప్పటి వరకు 5 ఎకరాల వరకున్న రైతులకు మాత్రమే 5,202 కోట్ల రైతు బంధు సాయం అందిందని వ్యవసాయ వర్గాలు తెలిపాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలానే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.